కాల్ చేసి ఏంటి మౌనిత నేను హాస్పిటల్ కి హెల్ప్ గా రమ్మని అడిగితే వచ్చావు తరువాత కనీసం చెప్పకుండా వెళ్లిపోయావు అనేసరికి అవును భారతి అక్కడ ఉన్న పరిస్థితులకి నేను అవసరం లేదు అనిపించింది అందుకొచ్చే ఇంటికి వచ్చేసాను అని అంటుంది సర్లే పరవాలేదు ఇప్పుడు దీపకి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది ఇప్పుడే కార్తీక్ దీప వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు కానీ చాలా సంతోషంగా వెళ్ళారు మౌనిత అనగానే సర్లే భారతి ఉంటాను అనగానే నీకు ఫోన్ చేసి చెప్పాల్సినది చెప్పాలనే కదా ఫోన్ చేసింది నువ్వు ఉంటాను అని చెప్పి ఫోన్ ఎందుకు కట్ చేస్తావు నాకు చేయాలనుకున్నప్పుడు గంటలు గంటలు ఫోన్ చేసి అలాగే ఇంటికి డిన్నర్ కూడా రమ్మన్న నువ్వు ఇప్పుడు ఫోన్ పెట్టాల్సిన అవసరం ఏముంది మౌనిత అనగానే భారతి నేను ఇప్పుడు మాట్లాడాలి అని అనిపించడం లేదు అని అంటుంది సరే నేను మాట్లాడతాను నువ్వు ఇను మౌనిత అని అంటుంది చెప్పాల్సింది ఏదో త్వరగా చెప్పు నాకు చాలా పనులు ఉన్నాయి అని అంటుంది సరే చెప్తాను విను నీ గురించి కార్తీక్ కి చెప్పాలనుకున్నాను కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా నిన్ను ఫ్రెండ్ గా ఎంతగానో నమ్మిన కార్తీక్ కి ఇప్పుడు దీప కోలుకోంగానే నీ గురించి చెప్పే కార్తీక్ నిన్ను ఏం చేస్తాడన్న భయం నా గురించి ఏం చెప్పాలనుకున్నావు అని అంటుంది అదే నువ్వు దీప ఫైల్ నీ దగ్గర పెట్టడం అలాగే దీప గురించి నువ్వు చెడుగా ఆలోచించడం అన్ని ఈ భారతికి తెలుసు కానీ చెప్పాలనుకున్నప్పుడు తప్పకుండా చెప్తాను ఇప్పుడు మాత్రం నువ్వు కార్తీక్ ని వదిలే ఆ ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు నువ్వు అనుకున్నట్టు ఏమి జరగదు మౌనిత ఎందుకంటే భార్యాభర్తల్ని విడదీయాలంటే ఆ దేవుడే విడదీయలేడు ఇక మనుషులు మనం ఎంత ఇప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకో నీకు తగిన వారితో నువ్వు పెళ్లి చేసుకో ఇంకా ఏజ్ ఉంది కదా అని అంటుంది ఉచిత సలహాలు చెప్పింది చాలు ఇక నీ క్యారెక్టర్ ఇక్కడ దాకా అనుకుంటున్నాను ఎక్కువగా మాట్లాడితే మాత్రం నేను తప్పులే చేశాను ఇంకా ఇంకా తప్పులు చేయాలని నాతో చేయించదు భారతి అని అంటుంది నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి డాక్టర్ భారతి అమెరికా నుండి వచ్చిందనుకుంటున్నావా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్తాను కానీ నువ్వు మారుతావని చెప్పి ఫోన్ చేసి చెప్తున్నాను అంతే నువ్వు ఎవరికో బెదిరించినట్టు నాకు మాత్రం బెదిరించలేవు అని చెప్తుంది భారతి వెంటనే మౌనిత ఫోన్ కట్ చేస్తుంది కట్ చేసి అంటే దీపని ఇంటికి తీసుకెళ్లిపోయారనమాట కనీసం కార్తీక్ కనీసం నాకు ఫోన్ చేయలేదు అంటే కార్తీక్ నన్ను పూర్తిగా మర్చిపోయాడు భార్య భార్య అని 100 సార్లు అంటున్నాడు అంటే భార్య తప్పు చేసినా తనకున్న వ్యాధితో ప్రసిద్ధి అని చెప్పి కార్తీక్ దీప ఒకటైపోతారు అప్పుడు ఈ వస్తే పరిస్థితి ఏంటి అంటే కార్తీక్ దీపపై అమితమైన ప్రేమ చూపిస్తున్నాడు మరి దీప ఎప్పటి నుండో కార్తీక్ కి తను తప్పు చేయలేదని నిరూపించాలనుకుంటుంది కానీ తను నిరూపించకపోయినా కార్తీక్ తన వాడు అయిపోతున్నాడు అప్పుడు దీపకి ఏ అవసరం ఉండదు అంటే ఇప్పుడు మొన్నటిదాకా నేను కార్తీక్ వైపు నుండి నరుక్కొని వచ్చాను కార్తీక్ కి చెప్పాల్సిందని చెప్పి దీప పైన అనుమానాన్ని 100 రెట్లు పెంచాను అలాంటిది ఇప్పుడు కార్తీక్ అవన్నీ పక్కన పెట్టేసేసి దీప కోసమే పరితపిస్తున్నాడు అంటే ఈ మౌనిత చూస్తూ ఊరుకుంటుందా అందుగురించేనా ఇన్ని నేరాలు కూడా చేశాను ఇప్పుడు నా కొత్త ప్లాన్ అనేది వర్కౌట్ చేయాలి దీపకి చెప్పాలి దీపకి కార్తీక్ గురించి చెప్పాలి కార్తీక్ ఏం చేశాడు తన పట్ల ఎలా ప్రవర్తించాడు అలాగే కార్తీక్ తన స్నేహం అన్ని తరికి కళ్ళతో కట్టినట్టు చూపించాలి మంచిగానే ఉంటూ దీపకి కార్తీక్ పైన చేయాలి అనుమానం అనేది పెనుకుదమని ఇక నేను చెప్పక్కర్లేదు కోట్లాది మంది ప్రజలకి తెలుసు అనుమానం ఒక చిన్న అనుమానం మూలన ఆయన ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే తప్పకుండా ఆ అనుమానంతో భార్య కాదు ఎవరినైనా దూరం చేసుకుంటారు రీసెంట్ గా కార్తీక్ పరిస్థితి కూడా అంతే కదా వెళ్ళాలి దీప దగ్గరికి వెళ్ళాలి ఫ్లవర్ బొకేతో సహా వెళ్ళి దీపకి ఇక కంగ్రాచ్యులేషన్ చెప్పి దీపకి 4 మాటలు చెప్పి రావాలి ఒకవేళ కార్తీక్ దీపకి దగ్గరైనా దీప దూరంగా ఉండేటట్టే చెయ్యాలి అదే కదా నవ్వాను అసలు చెప్పి ఉన్నది అని చెప్పి ఇక ప్రియమణిని రమ్మంటుంది ఇక ప్రియమణి ప్రియమణి నా కొత్త సైలెంట్ చెయ్యి బయటికి వెళ్ళాలి అనగానే అదేటమ్మా దీపముకి హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చేలా తెలుసుకొని మీరు ఒకవేళ ఎలా ఉంటారు అని భయం వేసి చేస్తున్నారు ఇప్పుడేంటి కొత్త డ్రెస్ తెమ్మన్నారు మీకు మా ఇంటి అనగానే ఒకసారి ప్రియమని ఎందుకే ఎందుకు నిన్ను ఎందుకు పెట్టుకున్నానా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలాగే నిన్ను పెట్టుకొని మంచి చేశానా అనిపిస్తుంది ముందు నేను ఆ రోజు వేసుకున్న డ్రెస్ నీకు తెలుసు కదా అది కార్తీక్ కి చాలా ఇష్టం ఆ డ్రెస్ ఐదని చేయి సరేనా అని చెప్పి హ్యాపీగా ఇక ఫ్రెష్ అయ్యి మేకప్ అవుతుంది ఇదిలా ఉండగా దీప ఇక కార్తీక్ కదా దీప అప్పుడే కనిపించలేకపోతుంది కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు ఎందుకు దీప ఏం కావాలన్నా నన్ను అడుగు నేను తెలుస్తాను ఎందుకంటే ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్నావు అంతా సెట్ అయిపోతుంది అప్పుడు నీకు నచ్చినట్టు ముందు అప్పుడు ముందు కలిపి కూడా టమాటా పచ్చడి పప్పు అన్ని చేశాం కదా అది కాకుండా ఇంకా ఏ డ్రెస్ మేము కూడా చేయమన్నాడు ఈ డాక్టర్ బాబు అనగానే ఇక పిల్లలిద్దరూ అవునమ్మా అవును అప్పుడు నాన్న వంట చెయ్యొద్దు అని చెప్తే నువ్వు వంట చేసినా నాన్న కోపం వచ్చేది ఇప్పుడు నాన్నంతట నానే నిన్ను వంట చేయమని చెప్తున్నాడు ఇక నువ్వు
జాగ్రత్తగా ఇక రెస్ట్ తీసుకొని తర్వాత మాకు నచ్చినవన్నీ వండాలి సరేనా అంటుంది సౌర్య. హిమ కూడా అవునమ్మా, నువ్వు ఇలా మా ఇంటి మా రూమ్ లో ఉండి నువ్వు నాన్న మేము అందరం ఇలా ఇక్కడే ఒక్క రూమ్ లో ఉండి కబుర్లు చెప్పుకొని పైన టెరెస్ పైన చక్కగా లంచ్ చేసి ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని నాకు అనిపించేది, కానీ ఇప్పుడు అలా జరిగేపాటికి నేను నమ్మలేకపోతున్నాను. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ అని చెప్పి పిల్లలిద్దరూ కార్తీక్ ని పట్టుకుంటారు. ఇక దీపని చూస్తూ ఉంటాడు కార్తీక్. ఇక పైకి వస్తుంది సౌందర్య. ఏంటి ఇక మీరు నలుగురు ఈ రూమ్ లో ఉండేసరికి మేమెవరూ మీకు కనిపించలేదా అని అంటుంది సౌందర్య. మమ్మీ నేనే కిందికి వద్దాం అనుకుంటున్నాను అనేసరికి సరే నువ్వు కిందికి వచ్చేపాటికి ఏ టైమో తెలియదు కానీ ఇక దీప కోలుకొని ఇంటికి వచ్చింది కదా, గుడికి వెళ్దాము అనుకుంటున్నాము, గుడికి వెళ్దామా అని అడుగుతుంది. మమ్మీ నేను ఖాళీనే మీకు ఎక్కడికి తీసుకెళ్ళమని అనేసరికి దీపకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి చోట నేను రాను అని చెప్పి కోపంగా వెళ్ళిపోయిన డాక్టర్ బాబు ఇప్పుడు ఏమాటన్నా సరే సరే మమ్మీ అంటున్నారు. డాక్టర్ బాబు మీరు ఇలాగే ఉండాలి, ఎప్పుడూ మా పట్ల ప్రేమగా ఉండాలి, మాకు అదే చాలు. నా గురించి మీకు నిజం తెలియకపోయినా పర్వాలేదు, మీరు మాత్రం సంతోషంగానే ఉండాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది దీప. మమ్మీ గుడికి వెళ్దాము కానీ దీప ఇప్పుడు నడిస్తే అనగానే ఏం పర్వాలేదు ఇద్దరం పట్టుకుందాం, ఎందుకంటే దానికి దేవుడన్నా వంతలన్నా చాలా ఇష్టం అనగానే అవునత్తయ్య నాకు ఫస్ట్ ఈ ఇల్లు తర్వాత దేవుడు అని చెప్తుంది. సరే నేను ఫ్రెష్ అప్ అయ్యి కిందికి వస్తాను, అందరూ రెడీ అవ్వండి, హ్యాపీగా వెళ్దాం, ఎందుకంటే దేవుడు లేకుండా ఎవరూ లేరు, ఆ భగవంతుడు ఆశీస్సులు అన్నిటికంటే ముఖ్యం అని చెప్పి ఇక సౌందర్య గారు కిందికి వెళ్తారు. పిల్లలు అందరూ చక్కగా రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటారు. అప్పుడే వారణాసి అలాగే ఇక సరోజక్క వస్తారు. ఇక దగ్గరికి రాగానే దీప దీప అంటుంది సరోజక్క అని చెప్పి అనగానే వారణాసి కూడా అక్క దీపక్క నిజంగా నాకు చాలా భయం వేసింది డాక్టర్ బాబు, నీ గురించి గట్టిగా మాట్లాడేసరికి నీ పైన కోపంగా ఉన్నారేమో అనుకున్నాను కానీ నీకు ఇంత ప్రమాదమైన జబ్బు ఉంది, ఇంత ప్రాణాంతకం అవుతుందని నాకు తెలియదు దీపక్క, నీకొకటి తెలుసా డాక్టర్ బాబు ఆటో పేపర్లు కూడా నాకు ఇచ్చేశారు ఆ రెండో రోజే, నీకు నేను చెప్పొద్దని చెప్పారు, ఎందుకంటే తను తానే తీర్చుకుంటాను అని అంటుంది, నేను ఇచ్చిన డబ్బులు తను తీసుకోదు అని చెప్పి ఎవరికి చెప్పొద్దన్నారు డాక్టర్ బాబు. దేవుడక్క దేవుడు ఇక్కడే ఉండక్క, ఇక్కడే మీ అత్తగారి ఇంట్లో ఉండు, నువ్వు ఇక ఇంటికి రావద్దక్క, నేను ఇలా చూస్తానని నేను అనుకోలేదు అని చెప్పి పాపం వారణాసి చాలా బాధగా దీపతో చెప్తూ ఉంటాడు. సరోజక్క కూడా అంటుంది దీప నీ అత్తవారు చాలా ఉన్నతమైన వారు, అలాగే మీ అత్తగారు చాలా మంచివారు, నీకు ఎటువంటి సమస్య వచ్చినా తనే చూసుకుంటారు, ఇక నీకు ఏ సమస్య రాదని అనుకుంటున్నాను, ఎందుకంటే నీ పట్ల డాక్టర్ బాబుకి నాకు కళ్ళల్లో ప్రేమ మాటల్లో ప్రేమ కనబడ్డాయి, ఆ రోజే చెప్తామనుకున్నాను కానీ నువ్వు ఎవరి మాట వినట్లేదనే అర్థమైంది అనగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా దగ్గరికి వస్తారు. దీప నీ ఫ్రెండ్స్ వచ్చారా అని అడుగుతాడు కార్తీక్. ఇక దీప చూస్తూ ఉంటుంది. ఇక గుడికి వెళ్తాం సరోజక్క, ఏదైనా సరే వచ్చాక మాట్లాడతాను అని అంటుంది. దీప నిన్ను చూశాము, నీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారు చాలు అని చెప్పి ఇక ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అందరూ చక్కగా గుడికి బయలుదేరుదాము అనే లోపు ఇక కార్తీక్ దీపని జాగ్రత్తగా భుజం పైన చెయ్యి వేసి నడిపిస్తూ ముందుకు వస్తూ ఉంటారు. పిల్లలిద్దరూ చాలా సంతోషంగా చూస్తారు, అలాగే సౌందర్య కూడా చాలా హ్యాపీగా కార్తీక్ దీపని చూస్తూ నా కోడలు కష్టాలు తీరిపోయాయి, నా కొడుకు మారిపోయారు, ఇంతకంటే ఇక నాకు కావాల్సిందేమీ లేదు అని చెప్పి బయలుదేరుతూ ఉండగానే మౌనిత ఎంట్రీ ఇస్తుంది ఇంటిలోకి. మౌనిత ఫ్లవర్ వాజ్ పట్టుకొని లోపలికి వస్తుంది. ఇక దీప మౌనితని చూడగానే ఒక్కసారిగా మారి కోపంగా చూస్తూ ఉంటుంది మౌనితని. ఇక సౌందర్య కూడా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ వచ్చి ఓ మౌనిత నువ్వా, నీకు ఫోన్ చేసి చెప్పలేదు, సారీ మౌనిత. దీప పరిస్థితి ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ, తన ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది, ఆ రోజు నువ్వు వెళ్ళిపోయావు కదా అని చెప్పి అంటాడు కార్తీక్. ఇక మౌనిత లోపలికి వచ్చి కంగ్రాచులేషన్ దీప, నువ్వు చాలా అంటే చాలా లక్కీ తెలుసా, నువ్వు చనిపోతావేమో అని చెప్పి అనుకున్నాను, అందుగురించే హాస్పిటల్లో కూడా ఉండలేకపోయాను, కానీ నువ్వు ఇలా ఈ పరిస్థితిలో ఉంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదిగో అని చెప్పి బొకే ఇస్తుంది. ఇక చనిపోతావు అన్నమాట ఒత్తి పలుపుతూ. ఇక ఆ బొకే దీప తీసుకోదు, ఇక సౌందర్య కూడా ముట్టుకోదు. ఇక కార్తీక్ అంటాడు నాకు లేని ఆలోచన నీకు వచ్చింది మౌనిత, అదే కదా ఫ్రెండ్ అంటే, తీసుకో దీప తీసుకో, నీకు ఒకటి తెలుసా నీకు ఒంట్లో బాగోనప్పటి నుండి మౌనిత నీ పైన కోపం ఉన్నమాట నిజమే కానీ ఇక నీ కోసమే ఆలోచించమనేది, తనకి ఇద్దరు పిల్లలు తనకి నిజం చెప్పమని కూడా చెప్పింది మౌనితనే ఒకవైపు, కానీ ఏదైతే ఏ నువ్వైతే కోలుకున్నావు చాలా హ్యాపీ మౌనిత, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు కంగ్రాచులేషన్ చెప్పినందుకు అనగానే ఇక దీప మౌనిత వైపు చూస్తుంది. మౌనిత అయితే మాత్రం ఇలా చూస్తూ ఉంటుంది ఇక దీప వైపు. మౌనిత మాతో పాటు నువ్వు కూడా గుడికి రావచ్చు కదా అనగానే అవునా గుడికి వెళ్తున్నారా సరే సరే గుడికి వెళ్తే అంత మంచి జరుగుతుందంట, నాకు కూడా మంచి జరుగుతుంది కార్తీక్,
నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం అని సరే కార్తీక్ మీతో పాటు నేను గుడికి రావాలా అని అడుగుతుంది. నీ ఇష్టం మౌనిత, రావాలంటేరా లేకపోతే మేము వచ్చిందాక ఇంట్లో అయినా ఉండు అని అంటుంది అంటాడు కార్తీక్. ఆ మాటకి సౌందర్య, కార్తీక్ బయట వాళ్ళు ఫ్రెండ్లు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, అంతేగాని చనువిచ్చి చంకన పెట్టుకుంటే జీవితాలే నాశనం అయిపోతాయి. అమ్మ చెప్పింది ఎప్పుడు మాట కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాము, ఇక మా ఇంట్లో ఎన్నో విలువైన సామాన్లు అలాగే విలువైన పత్రాలు ఉంటాయి, కానీ పని వాళ్ళ పైన కూడా మాకు నమ్మకమే. కానీ అనగానే ఆంటీ నాకు అర్థమైంది, నేను వెళ్తున్నా కార్తీక్, నేను దీప క్షేమంగా వచ్చింది అని చెప్పేసరికి నాకు ఇంకా ఇంట్లో ఉండాలనిపించలేదు, అందుగురించే ఇక వచ్చాను. సరే కార్తీక్ ఆంటీ ఉంటాను, మీకు త్వరలో కొన్ని నిజాలనేవి ఈ మౌనిత చెప్పాలనుకుంటుంది అని అంటుంది మౌనిత. కార్తీక్ అంటాడు ఏం నిజాలు మౌనిత, దేని గురించి అని అంటాడు. దేని గురించో నీకు కూడా తెలుసుకోవాలి కార్తీక్, నువ్వు తెలుసుకుంటేనే కదా ఇంట్లో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, అది పాజిటివే ఉంటుంది అని అంటుంది మౌనిత. మౌనిత సేమ్ పింజ్, నేను కూడా అదే అనుకుంటున్నాను, కొన్ని రోజుల తర్వాత తప్పకుండా కొన్ని నిజాలు నా ఫ్యామిలీతో పాటు నీకు కూడా తెలుస్తాయి, అప్పుడు అందరం చాలా సంతోషంగా ఉంటాము అనగానే ఇక దీప సౌందర్యకైతే వీళ్ళిద్దరూ ఒకేలాగా ఒకే మాటలు ఆడుతున్నారు. కనీసం దీప చనిపోతుంది అని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లినప్పుడు కూడా దీపకి కనీసం తప్పు చేయలేదన్న ఒక మాట వరుసకు కూడా అంది కార్తీక్ ఇంత ప్రేమగా చూసి ఉన్నాడు. ఎందుకు దీప బ్రతకాలనా, దీప చనిపోతుందేమోనని బాధతో దీపకి ఇలా చేస్తున్నాడా, అసలు ఏంటి వీళ్ళిద్దరు ప్లాను, ఇద్దరు సేమ్ మాటలు కొన్ని రోజుల తర్వాత చెప్తానంటున్నారు, కొంప తీసి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, దీపకి ఏ అన్యాయం చేయలేదు అని చెప్పి ఇక అనుకునే ఇంత ప్రేమగా చూస్తున్నాడా, దీపతో విడాకుల పత్రాల మీద సంతకాలు ఏమైనా చేయిస్తారా అని చెప్పి సౌందర్య అనుకుంటుంది. ఇక దీప ఏంటి ఈ జుత్తులు మారినాక నాకు వచ్చి ఇన్ని హితబోధలు చేస్తుంది, అంటే డాక్టర్ బాబు ఇప్పుడు దాకా నా పైన ప్రేమ కురిపించింది కూడా ఇది తీసుకోవాలనుకుంటుంది. లేదు, దీని మాటలు ఎవరు నమ్మినా సరే నేనైతే నమ్మను, దీని మాటలు నమ్మి నా భర్తని నేను దూరం చేసుకోలేను అని చెప్పి చాలా మనసులో గట్టిగా. ఇక రేపటి ఎపిసోడ్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.